హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ మే ముప్పై ముప్పై ఒకటి కరెంట్ అఫైర్స్ సో మనకి జూన్ వన్ టు లెవెన్త్ కరెంట్ అఫైర్స్ చేయట్లేదు ఈవెన్ పేపర్ క్లిప్స్ కూడా మనం జూన్ వన్ టు లెవెన్త్ పంపట్లేదు వై బికాస్ ఈ జూన్ వన్ టు లెవెన్త్ చూస్తే ఎవరికి ఉపయోగం కరెంట్ అఫైర్స్ దృష్ట్యా గ్రూప్ వన్కి అయితే కంపల్సరీ రాదు గ్రూప్ ఫోర్ కూడా రాదు జూలై ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి సో దాదాపుగా మనకి రాకపోవచ్చు ఎవరికి వస్తుంది జూన్ వన్ టు లెవెన్త్ కరెంట్ అఫేర్స్ అనేది గ్రూప్ టూ వాళ్ళకు వస్తుంది అండ్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్మెంట్ చేయని గ్రూప్ త్రీ కూడా వస్తుంది సో మన గ్రూప్ టూ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఉంది కాబట్టి మనం జూన్ వన్ టు లెవెన్త్ అయిపోయిన తర్వాత ట్వెల్త్ నుంచి ట్వెల్త్ నాడు జూన్ వన్ ట్వెల్త్ అని చెప్పేసి వన్ అండ్ ట్వెల్త్ అని థర్టీన్త్ నాడు జూన్ సెకండ్ థర్టీన్ అని చెప్పేసి అట్లా మనం రోజుకు టూ డేస్ కరెంట్ అఫేర్స్ చేస్తే జూన్ ట్వంటీ సెకండ్ కల్లా వన్ టు లెవెన్త్ అయిపోతుంది నేను అంటే ఫస్ట్ నాడు సో జూన్ ఫస్ట్ అండ్ ట్వెల్త్ సెకండ్ నాడు సెకండ్ అండ్ థర్టీన్ అని చెప్పేసి ఇట్లా మనము వెళ్తాము సో వన్ టు లెవెన్త్ కరెంట్ అఫైర్స్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ కాలమ్స్ కానీ లేదా ఏది మనం పంపబడదు ఏ ఎగ్జామ్కి పనికిరాదు గ్రూప్ టు గ్రూప్ త్రీకి మినహాయిస్తే కాబట్టి అవి చేయట్లేదు రైట్ ట్వెల్త్ నుంచి రోజుకు రెండు రోజులు కరెంట్ అఫైర్స్ చేస్తాం కాబట్టి గ్రూప్ టూ వాళ్ళకి భయం అవసరం లేదు ఎవరైతే మన హనీజీఎస్ క్లాసెస్ని మాత్రమే ఫాలో అవుతున్నారో వాళ్ళు మరి ఎలా అన్యాయం అయిపోతురా కాదు నేను సెకండ్ ట్వెల్త్ నుంచి రోజుకు టూ డేస్ చేస్తాను రైట్ ఫస్ట్ ఇది ఒకటి సెకండ్ నోటీస్ ఏంటి అంటే ఈ మే థర్టీ థర్టీ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నేను ఈ వన్ టూ థర్టీ ఫస్ట్ అని చెప్పేసి ఒకటే స్కాన్ చేసి పెడుతున్నా ముప్పై ముప్పై ఒకటి ఎలా గుర్తుపెట్టాలి కరెంట్ ఎఫేర్స్ అంటే నేను గ్రీన్ ఇంక్ పెన్తోని ఇట్లా హైలైట్ చేసిన సో మనకి ఈ ఇంక్ పెన్ ఉన్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ అది థర్టీ థర్టీ ఫస్ట్గా మీరు భావించాలి ఎవరైతే రెగ్యులర్గా క్లాస్ చూసి కరెంట్ ఎఫైర్స్ రాసుకుంటున్నారో వాళ్ళు ఎలా గుర్తుపెట్టాలి ముప్పై ముప్పై ఒకటి అంటే మన గ్రీన్ ఇంక్ పెన్తో హైలైట్ చేసిన కాబట్టి అవి థర్టీ థర్టీ ఫస్ట్ కరెంట్ ఎఫైర్స్ రైట్ ఫస్ట్ ఇవి రెండు మనకు గుర్తుపెట్టుకోవాలి వన్ టు లెవెన్త్ ఎటువంటి పేపర్స్ ఎటువంటి క్లిప్స్ ఎటువంటి క్లాస్ మనం కండక్ట్ చేయము సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఈసారి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది వై బికాస్ మనకి యూపీఎస్సీ ముననే ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి వాళ్ళంతా గ్రూప్ వన్కి అప్లై చేసి ఉంటారు కాబట్టి సో కాంపిటీషన్ మనకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే అక్టోబర్ పదహారు మనకి లాస్ట్ ఇయర్ గ్రూప్ వన్ జరిగింది కదా అప్పుడు యూపీఎస్సీ ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళు మెయిన్స్ వైపు ఉన్నారు సో వాళ్ళు ఎక్కువ ప్రిలిమ్స్ వైపు రాలేదు కాబట్టి ఈసారి ఎక్కువ మంది వస్తారు సో మన దానికోసం అని చెప్పేసి ఎక్కువ ప్రిపరేషన్ చేయండి గ్రూప్ వన్ ఇన్ఫ్యాక్ట్ రివిజన్ ఎక్కువ చేయండి రివిజన్ మనకి మస్ట్ ఈ లెవెన్ డేస్ ఇన్ఫ్యాక్ట్ టెన్ డేస్ మనకి ఉన్నది కదా ఏ ఒక్క అంశం కొత్త చదవద్దు ఇంతవరకు మనం ఏవైతే చదివి ఉన్నామో వాటిని రివిజన్ చేస్తే సరిపోతుంది క్వాలిఫై ఈజీగా కావచ్చు భయం అనేది అవసరం లేదు మనకి వన్ ఫిఫ్టీకి ఒక ఎనభై నుంచి తొంభై మార్కులు సరిపోతుంది పేపర్ యొక్క స్టాండర్డ్ బట్టి కొంచెం అటు ఇటు మనకి ఉంటే ఉండొచ్చు రైట్ థర్టీ థర్టీ ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఏమి ఉన్నదంటే ఇన్ఫ్యాక్ట్ థర్టీ మనకి ఏమీ లేదు థర్టీ ఫస్ట్ చూస్తే నో టొబాకో డే అని చెప్పేసి జరుపుకుంటాం డబ్ల్యూహెచ్ఓ మనకి జరుపుతుంది థీమ్ ఏంటి అంటే వీ నీడ్ ఫుడ్ నాట్ టొబాకో అని చెప్పేసి తీసుకున్నాము మనకి ఫుడ్ అనేది అవసరము టొబాకో అనేది వద్దని చెప్పేసి సో కొద్దిగా మనకి బయాలజీ పాయింట్ లో చూస్తే పొగాకులు మనం దేన్ని ఉపయోగిస్తామంటే ఆకులు అని చెప్పేసి మన నికోటిన్ అని చెప్పేసి అందులో మనకు కనిపిస్తుంది సో అది కొద్దిగా అవసరము సో నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ మనం పాలిటీ ఎకనామిక్ చూస్తాము అది నేను బ్రీఫ్గా చెప్పేస్తున్న వై బికాస్ నేను దానికి ప్రిపేర్ కావాలి వాస్తవంగా ఈ టూ డేస్ కరెంట్ అఫేర్స్ ఎవరు పెట్టేసినా కానీ ఇది ఎందుకు పనికి వస్తుంది మనకి జూన్ లెవెన్త్ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ మనకి రాదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పేస్తా అయితే ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ ఆన్ మెయిన్స్ కోసం పనికి వస్తుంది సో నైన్ ఇయర్స్ లేదా ప్రిలిమ్స్ కోసం కూడా పనికి వస్తుంది కొన్ని నేను మిక్స్ చేసి చెప్తున్నాను కాబట్టి సో ఫస్ట్ ఏంటి మనకి నైన్ ఇయర్స్ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఈ మోడీ ప్రభుత్వం యొక్క విదేశాంగ శాఖ ఎటువంటి స్టాండ్ తీసుకుందని చెప్పేసి మన టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొన్నారు సో దాన్ని మనం గ్రూప్లో పోస్ట్ చేసిన సో ఎక్సలెంట్గా అవుతుందండి ఆర్టికల్ అది నేను కొన్ని హెడ్డింగ్స్ చెప్తాను పాయింట్స్ ఇక్కడ ఏమి చెప్పాను సో ఇది మెయిన్స్ కోసం పనికి వస్తుంది వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ మనం పెట్టినాము సో గ్లోబల్ సౌత్కి వాయిస్ ఇచ్చిందట ఏ విధంగా అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి శ్రీలంకకి హెల్ప్ చేసింది ఇటీవల ఆపరేషన్ కరోనా అని చెప్పేసి మయన్మార్కి మోచా తుఫాన్ అని చెప్పేసి వచ్చినప్పుడు హెల్ప్ చేసింది సో నెంబర్ ఆఫ్ కంట్రీస్కి ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంది అది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం మనం సెకండ్ది సాగర్ అని చెప్పేసి థర్డ్ది క్వాడ్ కంట్రీస్లో సభ్యత్వం తీసుకున్నాం మనం ఐటు యూటూ అని చెప్పేసి ఉన్నది సిడి అని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్ అని చెప్పేసి ఈఎఫ్ అని చెప్పేసి ఇటీవల మనకి అమెరికా ఆధ్వర్యంలో ఈ కూటమి ఏర్పడింది ఫోర్టీన్ కంట్రీస్ ఉంటాయని చెప్పేసి అందులో మొత్తం నాలుగు పిల్లర్స్ ఉంటే మనకి ట్రేడ్ తర్వాత ఇది సప్లై చేయన్ అని చెప్పేసి క్లీన్ ఎకనమీ ఫేర్ ఎకనమీ ఫోర్ పిల్లర్స్ ఉంటే మన ఇండియా అనేది ట్రేడ్ పిల్లర్లో జాయిన్ కాలేదు ఇవి నైన్ సంస్థలలో ఇండియా అనేది మెంబర్షిప్ తీసుకున్నది ఈ నైన్ ఇయర్స్ టైంలో మోడీ ప్రభుత్వ విధానం అని చెప్పేసి పిలుస్తాం సో అవి మీద ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది సెకండ్ది డీ రిస్కింగ్ ఎకనామీ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే డి రిస్కింగ్ అంటే మనకి రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి అంటే ఈ కోవిడ్ నైన్టీన్ అనంతరం ఇది బాగా డెవలప్మెంట్ అయింది ఏ ఒక్క దేశం కూడా డిపెండ్ కావద్దు ఇతర కంట్రీస్ మీద సో మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి దీని కిందికి వస్తుంది డి రిస్కింగ్ పాలసీ అని చెప్పేసి మోడీ ప్రభుత్వం తీసుకున్నది అంటే ఇతరుల మీద ఆధారపడకుండా సొంతగా ఆర్థిక వ్యవస్థ ఉండాలి సొంతగా హెల్త్ సిస్టమ్స్ ఉండాలని చెప్పేసి ఇది డీ రిస్కింగ్ కిందికి వస్తుంది తర్వాత ప్రవాస భారతీయులని ఆదుకోవడంలో మన ఇండియా అనేది ముందడుగు వేసింది ఈ నైన్ ఇయర్స్ టైంలో ఎస్ అంతకుముందు చాలా ఆపరేషన్స్ ఉన్నాయి ఈ నైన్ ఇయర్స్లో చూస్తే వందే భారత్ మిషన్ అని చెప్పేసి ఆపరేషన్ దేవి అని చెప్పేసి ఆపరేషన్ గంగా అని చెప్పేసి ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి మనం కండక్ట్ చేసుకున్నాం తర్వాత ఇండియా అనేది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండర్గా ఉంది ప్రపంచంలోనే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టర్కీలో భూకంపం వచ్చింది సో మన ఆపరేషన్ దోస్త అని చెప్పేసి టర్కీకి మనం ఫస్ట్ హెల్ప్ చేసినాం తర్వాత నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి హెల్ప్ చేసినాయి ఈ తాలిబాన్ సంక్షోభం వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మనం ఫస్ట్ హెల్ప్ చేసినాం సో అట్లా చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ క్రిసీస్ వచ్చినప్పుడు ఇండియా అనేది ఎక్కువ హెల్ప్ చేస్తుంది కాబట్టి గ్లోబల్లో ఇండియా అనేది ఫస్ట్ రెస్పాండర్గా ఉంది తర్వాత వస్తే దౌత్య సంబంధాలు ఇండియా అనేది విస్తరిస్తుంది నైన్ ఇయర్స్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీఈఎఫ్ కూటమిలో చేరింది ఇటీవల రీసెంట్గా తర్వాత వస్తే నార్డిక్ దేశాలతోని మన ప్రధానమంత్రిగా డెన్మార్క్ వెళ్ళి అక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం మనము నెక్స్ట్ ఇటీవల పసిఫిక్ దేశాలతో ఫోర్టీన్ కంట్రీస్తోని మనము ఈ ప్యాపువా న్యూ గినియా అని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేసుకున్నాము తర్వాత ఈ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ అని చెప్పేసి టీటీసీ అని చెప్పేసి పిలుస్తాం యూరోపియన్ యూనియన్ కంట్రీ అనేది అమెరికాతో ఒప్పందం కలిగి ఉన్నది మళ్ళీ ఇండియాతోని కలిగి ఉన్నది నేను నోట్స్లో రాయలేదు సో ఇప్పుడు మనకు గుర్తుకొచ్చిందండి ఏంటిది ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇండియా అనేది ఇటీవల సభ్యత్వం తీసుకుంది ఓన్లీ అమెరికాతోని ఉన్నది యూరోపియన్ యూనియన్కి నెంబర్ టూ కంట్రీ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం అట్లా మొత్తం మీద డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి పెంచుకుంటుంది ఇండియా అనేది నైన్ ఇయర్స్ నుంచి చూస్తే తర్వాత పొరుగు దేశాలు మనకు కొన్ని సవాళ్ళు ఉన్నాయి పాకిస్తాన్ చైనా అని చెప్పేసి ఎస్ మనకు సెక్యూరిటీ పరంగా చూస్తే ఇప్పుడు కొంచెం స్ట్రెంగ్ మనం అయిపోయాం సో కొద్దిగా బలపడ్డామని చెప్పేసి చెప్పవచ్చు బికాస్ మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వచ్చింది బ్రహ్మోస్ దాని యొక్క పరిధి మనం పెంచుకున్నాము తర్వాత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సరిహద్దు గ్రామాలని ఆర్థికంగా మనం మౌ ఇంకా మౌలిక సదుపాయాలతోనే డెవలప్మెంట్ చేస్తున్నాం ఇవన్నీ పొరుగు సవాళ్ళను అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు నెక్స్ట్ మన యొక్క సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి మనం పరిచయం చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ యోగా అని చెప్పేసి సో యోగా అనేది మన ఇండియా అనేది ఈ యుఎన్ఓ లోపల ప్రతిపాదిస్తేనే సెవెంటీ ప్లస్ కంట్రీస్ ఆమోదించినాయి సో అది ఇండియా యొక్క గొప్పతనం అది తర్వాత ఆయుర్వేదిక్ అని చెప్పేసి మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ సెంటర్ని డబ్ల్యూహెచ్ఓ అనేది మన ఇండియాలో ఏర్పాటు చేసింది గుజరాత్ లో లోపల సో అది జామ్నగర్ లోపల ఇట్లా మనకి కొన్ని మన యొక్క వారసత్వాన్ని ప్రపంచానికి మనం చాటి చెప్పినాము సో మొత్తం మనము నైన్ పాయింట్స్ తీసుకుంటున్నాము ఈ నైన్ ఇయర్స్ టైంలో విదేశంగా విధానం అని చెప్పేసి ఇవి ఏన్ అఫ్ అండి ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కోసం పనికి వస్తుంది లేదా గ్రూప్ ఆన్ మెయిన్స్ మనకు క్వశ్చన్స్ అడిగితే గిట్ట అది కూడా మనకు బాగా పనికి వస్తుంది కరెంట్ అఫైర్సు ఇన్ఫ్యాక్ట్ జిఎస్ పేపర్ వన్లో ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్లో మనకు వస్తే గట్టే రావచ్చు సమకాలీన అంశాలలో వస్తే రావచ్చు సో ఇవి నైన్ హెడ్డింగ్స్ పెట్టుకోండి దీన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేయవచ్చు ఆన్సర్స్ సో నాకు గుర్తుకునే రాసిన ఇంకేమన్నా యాడ్ చేస్తే మీరు యాడ్ చేయవచ్చు రైట్ నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇది ఇచ్చిన అదే మనది ఇంక సొంత కాదు బట్ కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేసినాం హెడ్డింగ్స్ అవి మనం కొన్ని యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ క్వాలిటీ వస్తే ఏవి వార్తల్లో ఉన్నాయి క్వాలిటీ అనేది ఎస్ డబ్ల్యూహెచ్ఓ యొక్క ఎక్స్టర్నల్ అడిటర్గా సో ఎక్స్టర్నల్ అడిటర్గా ఎక్స్టర్నల్ అడిటర్గా మన కాగు గిరీశ్ చంద్ర ముర్ము కదా ప్రజెంట్ కాగు పనిచేస్తున్నాడు అతను ఎన్నికైండు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ టైంకి సో డబ్ల్యూహెచ్ఓ యొక్క ఎక్స్టర్నల్ అడిటర్గా మన కాగే ఎన్నికైండు ఇటీవల చూస్తే మన కాగే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ సంస్థకు కూడా ఎక్స్టర్నల్ అడిటర్గా సెలెక్ట్ అండ్ మనం డిస్కస్ చేసినాము సో మన కాగ్ అనేది డబ్ల్యూహెచ్ఓకి ఐఎల్ఓకి బాహ్య తనిఖీ నివేదిక అనేది సమర్పణ చేస్తుండు రైట్ ఇంకా నేను కొన్ని రాసి పెట్టిన ఇన్ఫాక్ట్ మన హిందువులు ఇవ్వడం జరిగింది ఎఫ్ఈఓ సంస్థకి టూ థౌజండ్ ట్వంటీ నుంచి పనిచేస్తున్నాడు ఎక్స్టర్నల్ అడిటర్గా ఐఏఈఏ సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అనేది దానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు పనిచేస్తున్నాడు ఇంటర్నేషనల్ పోస్టల్ యూనియన్ అని చెప్పేసి ఐపీయూ దీనికి రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు పనిచేసిండు ఇవన్నీ మనకి మన కాగ్ ఆఫీసర్సు ఇంత అంతర్జాతీయ సంస్థలకి ఎక్స్టర్నల్ అడిటర్గా సో పనిచేస్తున్నారు సో మన కరెంట్ అఫేర్స్ అయితే ఐఎల్ఓ అండ్ డబ్ల్యూహెచ్ఓ అనేది అవసరము ఇది కాక్ కాబట్టి మనకు పాలిటీ కింద రాసిన సెకండ్ ది ఈ హరివంశ నారాయణ మనకి వార్తల్లో ఉన్నాడు సో హరివంశ నారాయణ్ ఎవరు అంటే ఇన్ఫ్యాక్టు ఫస్ట్ అయితే ఇతను ఎంపీ ఇన్ఫ్యాక్టు జేడేయు పార్టీ జనతా దల్ పార్టీ జేడీయూ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం అయితే ఈ పార్లమెంటు భవనము మన మోడీ గారు మే ట్వంటీ ఎయిత్న స్టార్ట్ చేసింది కదా దానికి ఇతను హాజరైండు డిప్యూటీ చైర్మన్ హోదాలో రాజ్యసభకి అయితే జేడియూ పార్టీ ఏం చేసిందంటే పార్లమెంట్ యొక్క ప్రారంభ ఉత్సవాన్ని నిషేధం విధించింది అంటే వెళ్ళొద్దని చెప్పేసి అనుకున్నది సో వాళ్ళ ఎంపీ వెళ్ళిండు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే అతను పార్టీ కట్టుబడి కాకుండా రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ హోదాలో హాజరైండు సో అన్ఫార్చునేట్లీ మనకి రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఆహ్వానం అయితే లేదు డిప్యూటీ చైర్మన్కి ఆహ్వానం అయితే ఉన్నది మనకి ఎగ్జాంపుల్ ఎలా వస్తుందండి ఇది వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి లేదా డిప్యూటీ చైర్మన్ ఎవరని చెప్పేసి వస్తుంది మన యూపీఎస్సీ డ్రీమ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్న అంశాల నుంచి సో అట్లా మనకు కొన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ప్రమాణ స్వీకారం చేసి మనం డిస్కస్ చేసినాం సిబిసి అంటే ఏంటి ఎంత మెంబర్షిప్ ఉంటారు ఎవరు నియామకం చేస్తారు ఎంపిక చేసే ప్యానెల్లో ఎవరు ఉంటారు ఈ క్వశ్చన్ అనేది వస్తుంది కంపల్సరీ ఎన్నికల సంఘం ప్యానెల్లో ఎవరు ఉంటారు సిబిఐలో ఎవరు ఉంటారు సీవీఎస్ఈలో ఎవరు ఉంటారు ఎన్ఏచ్ ఎవరు ఉంటారు మనం క్లాస్ చేసి ఉన్నామో ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది సివిసి వస్తే ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇటీవల మనకి యూపీఎస్సికి వచ్చిండ్లు సిబిఐకి వచ్చిండ్లు నెక్స్ట్ మనకి ఇప్పుడు సీవీస్కి కొత్తగా వచ్చింది కాబట్టి అవన్నీ చైర్మన్స్ ఇవ్వరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తేలో ఎస్ టూ నైన్టీ నైన్ ఆర్టికల్ మనకి సుప్రీంకోర్టు తీర్పు కారణంగా వార్తల్లో వచ్చింది సో ఇది వార్తల్లో ఉన్న ఆర్టికల్ అని చెప్పేసి చెప్తాము సో వాట్ ఈస్ ద టూ నైంటీ నైన్ ఆర్టికల్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వ్యాపార వాణిజ్య ఒప్పందాలు సెంట్రల్ గవర్నమెంట్ అయితే రాష్ట్రపతి పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం అయితే గవర్నర్ పేరుతోని చేసుకుంటాయి అయితే ఇక్కడ ఒప్పందంలో మనకి రాష్ట్రపతి లేదా గవర్నర్ పేరున్నంత మాత్రాన సుప్రీంకోర్టు ఏమన్నదంటే సో టూ నైంటీన్ ఆర్టికల్లో ఏముంటుందంటే వ్యాపార వాణిజ్య ఒప్పందాలు అనేవి రాష్ట్రపతి ఇన్ ద ఎక్ససైజ్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నర్ అని చెప్పేసి ఉంటుంది ఒప్పందం చేసుకున్నామంటే వాళ్ళ పేరు మీద మనం చేసుకోవాలి ఇలా పేరున్నంత మాత్రాన గవర్నమెంటు అనేవి తప్పించుకోజాలవు అంటే ఆ ఒప్పందంలో మనకి ఏమన్నా లసువులు ఉన్నప్పుడు సో గవర్నమెంట్ మీద మన కేసు వేస్తే వేయవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది టూ నైంటీ నైన్ ఆర్టికల్ ప్రకారము గవర్నమెంట్ తప్పించుకోరాదు ఈ ఒప్పందం అనేది గవర్నమెంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది వై బికాస్ మన రాష్ట్రపతి గవర్నర్ ఎట్లా సైన్ చేసినలు క్యాబినెట్ కౌన్సిల్ మినిస్టర్స్ సలహా ఇస్తే సైన్ చేసిను కాబట్టి వాళ్ళకు కూడా వర్తిస్తాయని చెప్పేసి చెప్పింది సో మన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటంటే రాష్ట్రపతి పేరుతోని ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు టూ నైంటీన్ ఆర్టికల్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ ఇమ్యూనిటీ పొందలేదు రక్షణ పొందలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది సో మనకి అంటే ఈ ఆర్టికల్ యొక్క ఇంటర్ప్రిటేషన్ కోర్టే చెప్పింది అంత ఇక్కడ ఏం లేదు నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినా మనకు అది వార్తల్లో ఉంది నెక్స్ట్ చూస్తే టెలీలా ఇది వెరీ ఫేమస్ అండి సో టెలీలా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నిన్న హిందూ పేపర్లో వచ్చింది మనకి అయితే టెలిలాని ఉపయోగించుకొని నలభై లక్షల మంది సో ఈ ఫిగర్ మనం గుర్తుపెట్టుకోవాలి నలభై లక్షల మంది ప్రయోజనం అని చెప్పేసి మన కొత్త న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాలా ఒక ట్వీట్ చేసి ఉన్నాడు ఏంటి టెలిలాని ఉపయోగించుకున్న వారి సంఖ్య నేటికి ఫార్టీ లాక్స్ రీచ్ అని చెప్పేసి ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పేసి చెప్పిండు సో టెలీలా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏం లేదు మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లీగల్ సర్వీస్ ఎయిడ్ యాక్ట్ మనం చేసుకొని ఉన్నాము సో లీగల్ సర్వీస్ ఎయిడ్ యాక్ట్ ఎవరైతే ఉచిత న్యాయ సహాయం పొందుతారో వాళ్ళ కోసం అని చెప్పేసి టెలీలా మనం ఏర్పాటు చేసుకున్నాము ప్రీలిటిగేషన్ స్టేజ్లో కోర్టులో వ్యాజ్యం వేయకముందే న్యాయ సలహా న్యాయ శాఖ అనేది మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అనేది ఇన్ఫాక్ట్ టెలీలాని ఇంట్రడ్యూస్ చేసింది సో ఎవరి కోసం ఇది ఉచితంగా న్యాయ సహాయానికి ఎవరు అర్హులు అని చెప్పేసి మన డాటా గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయండి బట్ యూపీఎస్సి వాడు ఏం చేస్తుందంటే ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ అని ఇస్తాడు పై వారిలో ఎంతమంది ఉచిత న్యాయ సహాయానికి అర్హులు అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యూపీఎస్సి క్వశ్చన్ వస్తుంది ఏంటిది ఇట్లా ఇక్కడ ఏముంటారంటే బాలికలు అని చెప్పేసి ఉంటుంది మహిళలు అని చెప్పేసి వికలాంగులు అని చెప్పేసి లేదా అక్రమ రవాణాకు గురి చేయబడ్డవారు అని చెప్పేసి ఉంటుంది సో ఈ నలుగురు కూడా ఉచిత న్యాయ సహాయం పొందుతారు ఎవరెవరు అంటే ఆర్థికంగా పేదవారు పొందుతారు సో చిన్న పిల్లలు ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పొందుతారు మహిళలు పొందుతారు అక్రమ రవాణా కింద పోయిన వాళ్ళు పొందుతారు ప్రకృతి వైపరీత్యం గురైతే కూడా పొందుతారు మానసిక రోగులు వికలాంగులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అసంఘటిత కార్మికులు అండర్ ట్రయల్స్లో ఉండే వాళ్ళు పూర్ ఫ్యామిలీ వస్తే వాళ్ళు మనకి అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మనం ఒక దగ్గర రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవి పాలిటీ అండి మొత్తం మీద టూ నైన్టీ ఆర్టికల్ ఉన్నది టెలిలా ఉంది హరివంశ నారాయణ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నారు నెక్స్ట్ ఎక్కడ చూస్తే ఇవి ఉన్నాయి అంటే సో నోట్స్ చూసుకోండి ఎవరైతే గ్రూప్ ఫోర్ చదువుతున్నారో కేవలము లేదా గ్రూప్ టూ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే చదవాలి ఇవి మిగతా వాళ్ళకైతే గ్రూప్ వన్ కోసం అయితే అవసరం లేదండి ఎక్కడ చూస్తే సో మనకి మొన్న ఆర్బీఐ గవర్నర్ ఒక వర్డ్ని కామెంట్ చేసిండు ఎవర్ గ్రీనింగ్ లోన్ అని చెప్పేసి ఉన్నది ఇటువంటి ఎగ్జామ్స్ లో అయితే వస్తున్నాయి అండి కొత్త వర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఎవర్ గ్రీనింగ్ లోన్స్ అని చెప్పేసి బ్యాంకులు ఎవర్ గ్రీనింగ్ లోన్స్ వైపు వెళ్తున్నాయి ఇది చెడ్డది అని చెప్పేసి మన ఆర్బీఐ గవర్నరు శక్తికాంత్ దాస్ ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నాడు మన పేపర్లలో వచ్చింది తెలుగు పేపర్లో కూడా వచ్చింది ఎవర్ గ్రీనింగ్ లోన్స్ అంటే సంథింగ్ ఒక ఇన్ఫాక్ట్ బాదాని అనే వ్యక్తి లోన్ తీసుకొని ఉన్నాడు ఒక వంద కోట్లు సో ఇతనికి గడువు లోపల చెల్లించలేదు సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది నెక్స్ట్ మళ్ళీ లోన్ అనేది ఒకవేళ లోన్ అనేది అప్లై చేస్తే ఇన్ఫ్యాక్ట్ రిజెక్ట్ చేస్తాయి బ్యాంకులు సిబిల్ స్కోర్ తగ్గిస్తుంది కాబట్టి రిజెక్ట్ చేస్తుంది నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అని చెప్పేసి నైంటీ డేస్ వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ చెల్లించకుంటే సో అసలు వడ్డీ చెల్లించకుంటే దాన్ని ఆర్బీఐ లేదా బ్యాంక్స్ అనేవి ఎన్పిఐగా ట్రీట్ చేస్తాయి వన్స్ ఎన్పిఐగా మన లోన్ అనేది ట్రీట్ అయిందంటే మన సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ లోన్ అప్లై అయితే వాళ్ళు రిజెక్ట్ చేసి పడిస్తారు మళ్ళీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది అయితే ఇక్కడ కొంతమంది కోసం అని చెప్పేసి బ్యాంకులు ఏం చేస్తాయి అంటే వీళ్ళు మంచుళ్ళు వీళ్ళు రుణము చెల్లించగలరు బట్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి ఎన్పిఏ కింద ట్రీట్ చేయకుండా సో లోన్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది లేదా లోన్ అప్లై చేస్తే మళ్ళీ ఇస్తుంది అటువంటి లోన్స్ని ఎవర్ గ్రీనింగ్ లోన్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ బ్యాంకింగ్ బోర్డర్స్ మీటింగ్ లోపల మన ఆర్బీఐ గవర్నర్ స్పష్టంగా చెప్పిండు మీరు ఎవర్ గ్రీనింగ్ లోన్స్ని అటెంప్ట్ చేయకండి సో బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదం అవుతుందని చెప్పేసి చెప్పిండు సో ఇది ఇటువంటిది పెద్దలకు మాత్రం బ్యాంకులు అవకాశం కల్పిస్తాయి మనకైతే కల్పించు మనకు ఈఎంఐ బౌన్స్ బాగుండే వాడు పొద్దుగాల మనకి ఫోన్ చేస్తాడు నీ సివిల్ స్కోర్ తగ్గిస్తాడు మళ్ళీ లోన్ రిజెక్ట్ చేస్తాడు సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవర్ గ్రీనింగ్ లోన్స్ అంటే ఒక లోన్ కట్టకపోయినా మళ్ళీ లోన్స్ అనేది ఇస్తూనే ఉంటాయి గవర్నమెంట్ అనేది సరే బ్యాంక్స్ అనేది తర్వాత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఆమోదించిన లేదా అమలు చేస్తున్న ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా పాట్నా అనేది రికార్డు సృష్టించింది పాట్నా అని చెప్పేసి సివిడీస్ మన క్వశ్చన్ అనేది తప్పనిసరిగా వస్తుంది రైట్ నెక్స్ట్ ఈ ఆర్బిఐ అనేది ఒక వార్షిక నివేదిక సో వార్షిక నివేదిక అనేది రిలీజ్ చేసింది ఇందులో సో మనకి నోట్ల చిలామణి అని చెప్పేసి ఏ నోట్లు నోట్ల సంఖ్య ఏది ఎక్కువ ఉన్నది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ హండ్రెడ్ నోట్ ఎక్కువ ఉన్నది నోట్ల విలువ ఏది ఎక్కువ ఉన్నది అని చెప్పేసి బ్యాంకు మోసాలు ఎన్ని జరిగినాయి అని చెప్పేసి అట్లా కొన్ని రిపోర్ట్స్ ఉన్నది ఆ రిపోర్ట్స్ అనేది స్కిప్ చేసి పడేయండి బట్ ఇందులో ఒక పదం మనకి వాడింది లైట్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మేము ఈ ఆర్థిక సంవత్సరంలో త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పింది ఇటువంటి ఎగ్జామ్లో వస్తే ఎన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి ఎన్ని టూ టూ థౌసండ్ నోట్స్ ఉన్నాయి అవన్నీ ఓకే నేను రాసిపెట్టిన గణాంకాలు అనేది బట్ మనకి అంతగానో రాకపోవచ్చు అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి టూ థౌసండ్ నోట్ అనేది టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చలామణిలో ఉన్నది సో అది మనకు కొద్ది క్వశ్చన్ వస్తే రావచ్చు రైట్ ఏంటి మనకి న్యూ కాన్సెప్ట్ ఏంటి మనకి లైట్ వెయిట్ పేమెంటు సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది ఆర్బిఐ ఇంకా స్టార్ట్ చేయలేదు ఒక కమిటీ నియామకం చేసి వాళ్ళు విధానాలు రూపొందిస్తే అమలు చేస్తుంది సో ఇది మనకి వార్తల్లో ఉంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లో వెయిట్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఏంటంటే సో యూపీఐ మనం ఇప్పుడు ఎట్లా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము యూపీఐ అని చెప్పేసి మన యాప్ ఉన్నది లేదా నిఫ్ట్ ద్వారా చేస్తారు కొంతమంది కొంతమంది ఆర్టీజీఎస్ అని చెప్పేసి మనం బ్యాంకుల ద్వారా ఇవన్నీ చేసుకుంటాం ఈ మూడింటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితులలో చేసేందుకు ఈ లో వెయిట్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకొస్తుందట సో మూడింటికి ప్రత్యామ్నాయం అంటే ఈ మూడింటికి అనుబంధంగా ఉండదు అది ఫ్రీ అది వేరే ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద వే ఆఫ్ యూపీఐ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఇవి ఎలా పనిచేస్తున్నాయో ఇది అలా పనిచేయదు వీటితోని అనుబంధంగా కాదు ప్రత్యామ్నాయం అంటే వేరే ఉంటుంది మనకి సో ఇది ఒక వర్డ్ మనకి వార్తల్లో ఉంది వేటికి ప్రత్యామ్నాయం అంటే యూపీఐ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ లాంటి చెల్లింపులకి ప్రత్యామ్నాయంగా ఆర్బీఐ యొక్క నూతన విధానమే ఎల్పి డబల్ ఎస్ అని చెప్పేసి లో వెయిట్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం స్టార్ట్ చేయకుండా మన ఎగ్జామ్లో వస్తుంది ప్రవేశపెట్టపోయేది కూడా ఇంకా నూతన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ కాబట్టి మన క్వశ్చన్ వస్తే రావచ్చు నెక్స్ట్ ఈ ఎఫ్డిఐ రిపోర్ట్ ఇచ్చిందండి సో ఇదే వాష్క నివేదికల మన ఎఫ్డిఐ సో ఇంతకుముందు మనకు ఒక ఒకసారి ఐ థింక్ మార్చ్ కరెంట్ అఫైర్స్ లేదా ఏప్రిల్ కరెంట్ మన ఎఫ్డిఐ కరెంట్ ఎఫ్డిఐలో దేశాలు ఏంటి అని చెప్పేసి అది మనం ఖాళీ ఉంచినాము సో ఖాళీ ఉంచినాం కాబట్టి సో ఇప్పుడు మనం అది ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు అఫీషియల్ రిపోర్ట్ వచ్చింది ఎఫ్డిఐ మీద సో మనకి ఏ దేశం నుంచి ఎక్కువ వస్తుంది ఎఫ్డి అంటే సింగపూర్ నుంచి ఎక్కువ వస్తుంది సో మారిషస్ అని చెప్పేసి రెండో ప్లేస్ ఉన్నది అండ్ యుఎస్ఏ అని చెప్పేసి మూడో ప్లేస్ ఉన్నది ఫోర్త్ది యూఏఈ అని చెప్పేసి ఉన్నది ఇవే మనం గుర్తుపెట్టుకోవాలి మార్చి ఏప్రిల్లో వేరే డాటా ఇచ్చి ఉంటే అది మర్చిపోండి ఇట్ ఈస్ అఫీషియల్ డాక్యుమెంట్ అయితే మనకి నివేదిక రాకముందు కొన్నిసార్లు మన ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగిస్తుంది ఇంత నివేదిక వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంచనాలు చేస్తారు కదా అంచనాలు మనకు కొన్నిసార్లు వాస్తవం కావచ్చు లేదా వాస్తవం కాకపోవచ్చు ఇట్ ఈజ్ రివైజ్డ్ అండ్ అప్డేట్ అథెంటిక్ సోర్సు ఫ్రమ్ ది ఆర్బిఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్ కాబట్టి సింగపూర్ మారిషస్ యుఎస్ఏ యూఏఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రాష్ట్రాల వారిగా చూస్తే ఏ రాష్ట్రం ఎక్కువ అంటే మహారాష్ట్ర ఎక్కువ ఎఫ్డిఐ పొందింది ఆల్మోస్ట్ వన్ బై థర్డ్ మనకి పొందింది థర్టీ టూ పర్సెంట్ పొందింది ఆర్బిఐ థర్టీ టూ పాయింట్ ఎయిట్ మీన్స్ థర్టీ త్రీ మనం తీసుకోవచ్చు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ కర్ణాటక ఉన్నది నెక్స్ట్ ఢిల్లీ అని చెప్పేసి ఉన్నది సో మన తెలంగాణ చూస్తే సెవెంత్ ప్లేస్లో ఉన్నది ఏపీ చూస్తే పదకొండో ప్లేస్లో ఉంది ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడంలో రంగాల వారిగా చూస్తే కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగానికి ఎక్కువ వచ్చింది ఎఫ్డిఐ అనేది సెకండ్ చూస్తే సేవల రంగం అని చెప్పేసి వచ్చింది కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి ఎక్కువ వచ్చింది కానీ గతంతో పోలిస్తే తగ్గింది మనకి మొత్తం మీద ఇరవై రెండు ఇరవై మూడు టైంలో ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్లు అనేది రావడము జరిగింది ఇండియాకి సో ఇది ఎఫ్డిఐ రిపోర్టు ఎకనామీ లోపల సో మన రెండే అంశాలు ఉన్నాయి ఎకనామీ లోపల ఆర్బిఐ వార్షిక నివేదిక ఒకటి ఉన్నది సెకండ్ది ఎవర్ గ్రీనింగ్ లోన్స్ అని చెప్పేసి ఉన్నది ఎఫ్డిఐ ఇష్యూ అని చెప్పేసి ఉన్నది ఇట్ ఈస్ ద అథెంటిక్ రిపోర్టు నేను మార్చిలో ఏమైనా చెప్పి ఉంటే అది కట్ చేసుకొని ఇదే అప్డేట్ చేసుకోవాలి రైట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళైతే దీన్ని చదవకండి సో గ్రూప్ వన్ వాళ్ళు ఉన్న గ్రూప్ ఫోర్ వాళ్ళైతే అంతవరకు అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే జాగ్రఫీలో ఈశాన్య భారతదేశానికి ఫస్ట్ రైలు మనకి అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్కి ప్రయాణం చేసింది సో గౌహతి నుంచి న్యూ జల్పై గురి అని చెప్పేసి సో అస్సాం అంటే గౌహతి అస్సాం అని చెప్పి రైలు గౌహతి అని రాసిన కదా సో న్యూ జల్పై గురి అంటే వెస్ట్ బెంగాల్ అండి మొత్తం మీద అస్సాంలో ఫస్ట్ వందే భారత్ రైలు మనకి వచ్చింది ట్వంటీ నైన్త్న ఇదేంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే వందే భారత్ అని చెప్పేసి తెలుగులో టైప్ చేస్తే ఒక ఫైల్ వస్తుంది స్పెషల్ ఫైల్ అందులో సౌత్ ఇండియాలో ఫస్ట్ ఏంటి ఫస్ట్ వందే భారత్ ఏంటి దాన్ని ఏమని వెలిసింది దాని వేగం ఎంత వందే భారత్ వన్ పాయింట్ జీరోకి టూ పాయింట్ జీరోకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి ఈ వందే భారత్ని ఎక్కడ నిర్మాణం చేస్తున్నాం అని చెప్పేసి అంత మనం రాసి పెట్టిన ఒకసారి చూసుకుండేది నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్ చూస్తే మన ఢిల్లీ లోపల రెండు వేల ఐదు వందల ఇయర్స్ నాటి అవశేషాలు బయటపడ్డాయట ఏఎస్ఐ సంస్థ చెప్పింది ఏఎస్ఐ వచ్చిందంటే అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అని రావాలి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ దానికి మనం డిస్కస్ జస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ యూపీఎస్ ఫిలిమ్స్ క్వశ్చన్ అది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అవశేషాలు ఇన్ఫ్యాక్ట్ పురాణ సో పురాణ కీలలో బయటపడ్డాయి సో దీన్ని ఇంతకుముందు ఇంద్ర అని చెప్పేసి అన్నారు ఇది పాండవుల రాజధాని ఒకప్పుడు సో పురాణ కీల అంటే మనకి ఈ షేర్ షా హుమాయన్ టైంలో దీన్ని డెవలప్మెంట్ చేసినాం మొగల్స్ టైంలో రైట్ అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి కాలం అంటే మౌర్యుల ముందు నుంచి మౌర్యుల కాలము మౌర్యు అనంతరం మొగల్స్ వరకు ఇన్ఫాక్ట్ అవశేషాలని అని బయటపడ్డాయి అట పురాణ కీలు అని చెప్పేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద గుర్తుపెట్టుకోవాలి స్పేస్ చూస్తే ఈ చైనా అనేది షెంజౌ సో షెంజౌ సిక్స్ అనే అంతరిక్ష నౌకని పంపిస్తుంది సో ఇది అంతరిక్ష నౌక స్పేస్ షిప్ అని చెప్పేసి పిలుస్తాం ఎక్కడి నుంచి మనకి వాయవ్య జూన్ రాష్ట్రం నుంచి పంపిస్తుంది లాంగ్ మార్చ్ టూ ఎఫ్ రాకెట్ అండి ఈ మనకు ఒక వెహికల్ని తీసుకుపోయేది ఏంటి రాకెట్ కదా సో లాంగ్ మార్చ్ టూ ఎఫ్ అని చెప్పేసి రాకెట్ ఇది ముగ్గురు వ్యోమగాములు పోతున్నారు అందులో ఒకరు ఇన్ఫ్యాక్ట్ మనకి అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు జనరల్గా ఈ చైనా కాబట్టి టైకోనాట్స్ అని చెప్పేసి పిలుస్తాం వాళ్ళు వెల్ ట్రైన్డ్ పౌరులు వెళ్ళరు సో వెరీ ఫస్ట్ టైం చైనా నుంచి గుయు హైచావో అని చెప్పేసి ఒక పౌరులు పోతున్నారు సో గుయి హైచావో మనం గ్రూప్ వన్ అయిపోయాక దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అవసరం లేదు కానీ గ్రూప్ వన్ అయిపోయినాక గ్రూప్ టూ కోసం అయితే ఇవన్నీ మన పేర్లు మనసు చదువుకోవాలి సో హైచావో అని చెప్పేసి మనకి సో వెరీ ఫస్ట్ టైం ఒక సివిలియన్ అనేది అంతరిక్షంలోకి వెళ్తుంది ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ఎఫ్ థర్టీన్ అని చెప్పేసి ఎఫ్ డబ్ల్యూ థర్టీన్ అని చెప్పేసి ఒకటి మనకి వార్తల్లో ఉంది ఇది విచిత్రమైనదండి సో ఇది కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది గ్రూప్ టూ లేదా గ్రూప్ ఫోర్లో వస్తుంది ఎందుకు విచిత్రం అంటే జనరల్గా మనకి ఇది ఎర్త్ చూసుకుంటే సో ఎర్త్ యొక్క గ్రావిటీ ఆధారంగా మూన్ అనేది ఇట్లా పరిభ్రమిస్తుంది దీని ఏమంటా ఉపగ్రహము లేదా మూన్ అని చెప్పేసి పిలుస్తాం మూన్ అంటే తెలుగులో ఉపగ్రహము ఒక సాటిలైట్ యొక్క గ్రావిటీ ఆధారంగా పరిభ్రమిస్తుంది కాబట్టి ఉపగ్రహం అంటాము ఇప్పుడు ఒకటి ఏది రెండు వేల ఇరవై మూడు ఎఫ్ డబ్ల్యూ థర్టీన్ అని చెప్పేసి సేమ్ మనకి చంద్రుని కక్ష లోపలనే భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది మరి దీని భూమికి ఉపగ్రహం అని చెప్పేసి పిలొచ్చు అంటే ఫిల్వర్ రాదు వై బికాస్ ఇది సూర్యుని గ్రావిటీ ఆధారంగా పరిభ్రమిస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాజీ మూన్ సో క్వాజీ మూన్ అంటే ఏంది ఉప ఉపగ్రహము అని చెప్పేసి లేదా పాక్షిక ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ మూన్ ఉపగ్రహము కానీ ఎవరి గ్రావిటీ ఆధారంగా పరిభ్రమిస్తుంది సంధి కాబట్టి ఇది క్వాజీ మూన్ సో ఇటువంటి వెరీ ఫస్ట్ టైం భూమికి కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది ఆ నెంబర్ మనం ఫోకస్ చేయాలి రెండు వేల ఇరవై మూడు ఎఫ్ డబ్ల్యూ థర్టీన్ అని చెప్పేసి ఉన్నది ఇట్ ఈజ్ ఏ క్వాజీ మూన్ అంటే పాక్షికమైన ఉపగ్రహము జనరల్గా ఎర్త్ చుట్టూ రొటేషన్ కాబట్టి మూన్గా మనం పిలుస్తాము బట్ దీన్ని క్వాజీ మూన్ అంటే గ్రావిటీ భూమిది కాదు సంధి అని చెప్పేసి ఉన్నది డిఫెన్స్ చూస్తే సో డిఫెన్స్ మనకు లక్కీలు ఏం లేవు సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఈ పొవాసన్ అనే వైరస్ ఒకటి అమెరికా లోపల విజృంభణ చేస్తుంది అట సో అరుదైన వ్యాధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పొవాసన్ వైరస్ నెక్స్ట్ ఈ న్యూరా లింక్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేసినాము న్యూరా లింక్ గురించి యుఎస్ అంతిమంగా ఆమోదించింది సో న్యూరా లింక్ అనేది ఏంటంటే ఇది ఈ ఎలన్ మాస్క్ యొక్క ప్రాజెక్ట్ అండి మనకి ఒక సినిమా ఉంటుంది దానిలో రామ్ హీరో పూర్జన డైరెక్షన్ సినిమా పేరు టైం గుర్తొస్తుంది కానీ అందులో ఒక చిప్పు పెట్టేస్తారు సో అట్లనే మనకి ఆ చిప్ అనేది అమర్స్తే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి పక్షవాతం వస్తుంది కదా వాళ్ళు మళ్ళీ కదలికలు చేసేందుకు ఇది పనిచేస్తుందట సో న్యూరా లింక్ అనేది మెదడులో ఉపయోగించి బ్రెయిన్ చిప్ అని చెప్పేసి ఉపయోగిస్తాం ఈ ప్రాజెక్ట్ అనేది వెరీ ఫస్ట్ టైం మనుషుల మీద ట్రయల్ చేసేందుకు అమెరికా ఆమోదించింది మన ఇంతకుముందు ఓల్డ్ క్లాస్ చూస్తే ఇంకా ఎక్కువ అర్థమవుతుంది సినిమా పేరు మొత్తం మీద కొన్ని టైంకి ఇటువంటి టైంకి నిజంగా గుర్తు కొంతమంది వ్యక్తుల పేర్లు మనకు గుర్తుకు రావు ఒక్కోసారి తర్వాత గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తుంది లేదా పర్యావరణ కిందికి వస్తుంది ఈ హరిత ఇంధనం అని చెప్పేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క రవాణా కోసము రాయితీ ప్రకటించింది టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ మార్చ్ ఎయిత్ తర్వాత ఎవరైతే గ్రీన్ హైడ్రోజన్ని రవాణా చేస్తున్నారో ఆ అన్నిటికి కూడా వీళ్ళు రాయితీ అయితే ఇస్తున్నారట సో డేట్ మనం యాద పెట్టుకోవాలి టూ థౌసండ్ నైన్టీన్ మార్చ్ ఏదని చెప్పేసి ఇంకోటి సో ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్య నివారణ ఒప్పందం మీద చర్చలు ప్యారిస్ లోపల జరుగుతున్నాయి ఓఎన్జిసి సంస్థ ఉంది కదా సో ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనేది ఇది రెండు వేల ముప్పై ఎనిమిది కల్లా నెట్ జీరో కార్బన్ వైపు వెళ్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసింది భారతదేశం లోపల వెరీ ఫస్ట్ టైం అతి చిన్న జింక దీన్ని మౌసు డీర్ అని చెప్పేసి పిలుస్తాం ఎలుక జింక అని చెప్పేసి పిలుస్తాం ఎలుక మూతలు ఎక్కువ ఉంటారు కానీ జింక అది అది మనకు ఛత్తీస్గఢ్ లోపల కంగారు సో కంగారు నేషనల్ పార్క్ లోపల వచ్చిందండి ఛత్తీస్గఢ్లో ఉన్న కంగారు నేషనల్ పార్క్ లోపల ఈ మౌస్ డీర్ అనేది బయటపడింది సో వెరీ ఫస్ట్ టైం ఎలుక జింక అని చెప్పేసి అరుదైన జింక ఇది చిన్నగా ఉంటుంది ఇండియాలో చిన్నగా జనరల్ జనరల్గా ఇది ఒడిషా ప్రాంతంలో అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించింది ఇది నైట్ కూడా ఎక్కువ తిరుగుతుంది అండి స్పెషల్ అండి సో ఇటువంటి మన యూపీఎస్లో అడుగుతున్నాడు కింది వాటిలో నైట్ రాత్రి కూడా సంచరించే జీవులు ఏంటని చెప్పేసి వన్ టూ త్రీ ఫోర్ గబ్బిలము ఇట్లా వస్తుంది సో ఎన్ని సరైనవని చెప్పేసి వస్తుంది అంతరిక్షంలో సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పోయేందుకు జపాన్ ప్రయత్నం చేస్తుంది అదొక వార్త మనకి ఉన్నది సో ట్రైబ్స్ న్యూస్ ఏమీ లేవు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే నైజీరియా పెయింట్ మన రక్షణ శాఖ మంత్రం ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ అది కేవలము నైజీరియా యొక్క అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేస్తుండు కాబట్టి మన ఇండియా అనేది వెళ్ళింది అంతే సో దెర్ ఈజ్ నో బిజినెస్ విజిట్ అది కంబోడియా రాజు ఇండియాకి వచ్చిండు అది ఇంకా మన కొనసాగుతుంది ఇంకేమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తుంది దాని మీద కమిటీలో ఆపరేషన్స్ ఏమీ లేవు గవర్నమెంట్ పాలసీ చూస్తే వివాద్ సే విశ్వాస్ టూ పాయింట్ జీరోని లాంచ్ చేసింది జూలై పదిహేను నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు అమల్లో ఉంటుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కి అప్లై చేస్తున్నాము ఎవరైతే కోవిడ్ నైన్టీన్ కారణంగా అప్పుల్లో ఉన్నారో ఆ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఇంటర్వ్యూ ప్రైసర్ వెళ్ళి గవర్నమెంట్కి అప్లై చేసుకోవచ్చు సే విశ్వాస్ కింద ఎగొట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జూలై పదిహేను నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అందుబాటులో ఉంటుంది గవర్నమెంట్ ఒప్పందాలకు కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే అటల్ భూజల్ యోజన అనేది ఒక ఎనిమిది రాష్ట్రాలలో వాటర్ కోసము దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు కల్లా మనం పూర్తి చేయాలి అయితే దీన్ని ఇంకొక రెండు సంవత్సరాలు పెంచినామని అని చెప్పేసుకున్నది ఇరవై ఇరవై ఏడు వరకు మనం పెంచడం జరిగింది సో అటల్ భూజల్ యోజన గడువు అనేది రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది వితిన్ ద ఎయిట్ స్టేట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్టేట్స్ అండి మనకి నెక్స్ట్ రెయిన్బో అని చెప్పేసి ఒక ప్రాజెక్టు వార్తల్లో ఉంది టాటా ఇండస్ట్రీస్ అనే వాళ్ళు మహిళలకి ఉద్యోగాలు ఇచ్చేందుకు రెయిన్బోని ప్రవేశపెడుతున్నారు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం బాగా పనికి వస్తుంది ఇంకోటి మహిళా నాయకుల్ని తయారు చేయాలని చెప్పేసి మహిళల్లో లీడర్షిప్ కోసం అని చెప్పేసి టాటా సంస్థ అనేది లీడర్ బ్రిడ్జ్ వింగ్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చింది సో రెయిన్బో ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము లీడర్ బ్రిడ్జ్ వింగ్స్ అనేది ఉమెన్ యొక్క లీడర్షిప్ కోసం అని చెప్పేసి ఉన్నది ఇవి రెండు కూడా టాటా సంస్థ యొక్క ఇనిషియేటివ్ నెక్స్ట్ కుటుంబ శ్రీ అని చెప్పేసి ఇటువంటి ఎగ్జామ్లు వస్తున్నాయండి కొత్త కొత్త ఇవన్నీ సో కుటుంబ శ్రీ అని చెప్పేసి ఉన్నది ఇది ఒకటి ఈ శ్రీ అనేది ఏంటి అంటే ఇన్ఫ్యాక్టు కేరళ లోపల సెల్ఫ్ హెల్ప్ గ్రూపు అయితే భారతదేశం మొత్తంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన సెల్ఫ్ హెల్ప్ గ్రూపుగా గవర్నమెంట్ గుర్తించింది కుటుంబశ్రీని మలయాళ భాషలో కుటుంబ అంటే అర్థం కుటుంబ సౌభాగ్యం అని చెప్పేసి పిలుస్తాం ఇది నైన్టీన్ నైంటీ సెవెన్లో ఏర్పాటు అయింది సిల్వర్ జూబ్లీ వేడుకలు అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ సో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్ బై ఎలా అని చెప్పేసి ఉంటుంది సేవా సంస్థ అన్నది నెక్స్ట్ నమో శత్కారి మహాసమ్మాన్ నిధి సో నమో నమోషత్కారి మహాసమ్మాన్ నిధి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా రైతు బాంధు లాంటిదే కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది సో మనకి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి కిసాన్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆరు వేలు ఆ ఆరు వేలకు ఇంకొక ఆరు వేలు కలిపి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది సో మొత్తం మీద పన్నెండు వేలు మనకు అయిపోతాయి ఆరు వేలు ప్లస్ ఆరు వేలు కాబట్టి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇస్తుంది రెండు వేలు చొప్పున మూడు సార్లు ఇస్తుంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ చూస్తే మనం డిస్కస్ చేసినాము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అనేది మన వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మన దీని మీద ఒక క్లాసే చేసి ఉన్నాం ఆల్రెడీ పెద్దగా సో అయితే ఈ అరెస్ట్ వారెంట్ని మేము పట్టించుకోమని చెప్పేసి సౌత్ ఆఫ్రికా అనేది ఐసీసీ మెంబర్షిప్ ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకించింది సో ఇది కొద్దిగా వార్తల్లో ఉన్న అంశం అండి ఐసీసీ యొక్క మెంబర్షిప్ ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా అనేది రష్యా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా వస్తే మేము అరెస్ట్ చేయమని చెప్పేసి గట్టిగా చెప్పింది సో మనకి దక్షిణాఫ్రికా అంటే మనకు గుర్తుకు రావాలి బ్రిక్స్ సదస్సు వచ్చేసి ఇటీవల జరగలేదు కానీ మేబీ ఎప్పుడు మనకి సౌత్ ఆఫ్రికా లోపల సో జూలైలో మనకి జరగబోతుంది బ్రిక్స్ సమ్మిట్ ట్వంటీ థర్డ్ అని చెప్పేసి జోహన్యస్ బర్గ్లో రష్యా అధ్యక్షుడు రావచ్చు కాబట్టి నిర్ణయం అది తీసుకుంది సో ఐసీసీకి అగనెస్ట్గా తీసుకుంది ఐసీసీ మెంబర్ స్టేట్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ఉగాండా అనేది మనం డిస్కస్ చేసినాము అయితే ఇప్పుడు ఉగాండా అధ్యక్షుడు సైన్ చేసిండండి ఈ స్వలింగ సంపర్కం చేస్తే నేరం అని చెప్పేసి మనం బిల్లు అప్పుడు డిస్కస్ చేసినాం ఇప్పుడు చట్టం అయితే మారిపోయింది సో అధ్యక్షుడి పేరు చూస్తే గిట్ట ఏ ఓరి అని చెప్పేసి ఉన్నది సమ్మిట్స్ ఈ మంత్ లో మనకి జీ సెవెన్ సమ్మిట్ జరిగింది హీరోషీమ లోపల క్వాడ్ సమ్మిట్ అక్కడే జరిగింది రెండు సమ్మిట్స్ గుర్తుపెట్టుకోవాలి జీ సెవెన్ ఎందుకు పుట్టింది డిస్కస్ చేసినాము క్వాడ్ ఎలా పుట్టింది డిస్కస్ చేసినాము జీ ట్వంటీ డిస్కస్ చేసినాము ఒక సమ్మిట్ జరిగినప్పుడు దాని యొక్క మూలం ఎక్కడ ఉందని చెప్పేసి చూసుకోవాలి ఎస్సీఓ సమ్మిట్ కూడా మనకి ఇరవై రెండవది నెక్స్ట్ మంత్లో వర్చువల్ మోడ్లో ఇండియా కండక్ట్ చేస్తుంది అట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇండియా అనేది ఎస్సీఓని జీ ట్వంటీని హోస్ట్ చేస్తుంది ఇదే ఇయర్లో ఎస్సీఓ జూలైలో మనకి వర్చువల్ మోడ్లో జరుగుతుంది వై బికాజ్ ఎస్సీఓ చూస్తే మనకి పాకిస్తాన్ ఉన్నది అక్కడ చైనా ఉంది మెంబర్ స్టేట్స్ కాబట్టి వాళ్ళు రియల్గా రారని చెప్పేసి వర్చువల్ మోడ్లో కండక్ట్ చేస్తుండవచ్చు మేబీ సో ఎస్సీఓ ఎందుకు ఏర్పాటు అయింది ఫస్ట్ షాంఘై ఫైవ్ అని చెప్పేసి పిలుస్తాం రెండు వేల ఒకటిలో మనకి ఏర్పాటు అయింది సెవెంటీన్లో పాకిస్తాన్ నుండి ఇండియా జాయిన్ అయింది సెవెన్ కంట్రీస్ మొత్తంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే పనిచేస్తున్నాయి ఇరాన్ ఇంకా మెంబర్షిప్ తీసుకోలేదు మేబీ ఎస్సీఓ సబ్మిట్లో పూర్తికాల సభ్యత్వం తీసుకుంటుంది ఇరాన్ అని చెప్పేసి ఇరాన్ బెలారస్ అనేవి ఇప్పుడు కేవలం అబ్జర్వర్ రాష్ట్రాలుగా మాత్రమే హాజరవుతున్నాయి సో థీమ్ ఏంటి అంటే మనకి ఎస్సీఓ సెక్యూర్ అని చెప్పేసి ఉన్నది సో సెక్యూర్ ని మనం సాధించాలని చెప్పేసి ఇక్కడ సెక్యూర్ అంటే మనం ఫుల్ ఫామ్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు క్లాసులలో సో ఎస్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి సెక్యూరిటీ ఉండాలి ఎకనామీ ఉండాలి కనెక్టివిటీ ఉండాలి యూనిటీ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి అండ్ ఎకాలజీ ఉండాలని చెప్పేసి సెక్యూర్ మీన్స్ మనకు అది కనిపిస్తుంది రైట్ నెక్స్ట్ సమ్మిట్స్ ఇంకేమి లేవు ఇందులో ఒకటి ఉన్నదండి సారీ ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ అని చెప్పేసి మొత్తం ఫోర్టీన్ కంట్రీస్ అనేవి మీటింగ్ పెట్టుకున్నాయి మినిస్ట్రియల్ మీటింగ్ అని పెట్టుకున్నాయి మంత్రివర్గ మీటింగ్ అనేది ఇండియా నుంచి పీయూష్ గోయలు వర్చువల్ మోడ్లో హాజరైండు మిచిగన్ లోపల మీటింగ్ జరిగింది అయితే మనకు ఐపీఈఎఫ్లో మొత్తం ఫోర్టీన్ కంట్రీస్ ఉంటాయి పదమూడు కంట్రీస్ కాదు మనం అంతకుముందు ఫోర్టీన్ కంట్రీస్ అని చెప్పేసి చెప్పినాం సో ఇక్కడ ఫోర్టీన్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి కొత్త కూటమే ఇండియా జాయిన్ అయింది మొత్తం నాలుగు ఉంటే దీనికి ఫస్ట్ ఫస్ట్ది ట్రేడు ఇందులో ఇండియా చేరలేదు సెకండ్ సప్లై చైన్ అని చెప్పేసి ఉన్నది ఈ సప్లై చైన్ మీద అంతిమంగా అగ్రిమెంట్ కుదిరింది ఈ మిచిగన్ సదస్సు లోపల మినిస్టర్యల్ మీటింగ్ లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మూడవది ఫెయిర్ ఎకనామీ అని చెప్పేసి నాలుగవది క్లీన్ ఎకనామీ అని చెప్పేసి ఉంటుంది క్లీన్ ఎకనామీ మీన్స్ మనకి సో కార్బన్ ఎమిషన్స్ రాకుండా ఉండాలి ఫెయిర్ ఎకనామీ మీన్స్ ట్యాక్సెస్ అనేది చెల్లించాలని చెప్పేసి ఉంటుంది ఈ పద్నాలుగు కంట్రీస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం చెప్పి ఉన్నాం ఒకసారి లేకుంటే చూడండి ఒకసారి క్వాడ్ కంట్రీస్ మొత్తం నాలుగు ఉంటాయి జపాన్ ఆస్ట్రేలియా అమెరికా ఇండియా ఉంటుంది ఈ ఏసియన్లో మనకి మొత్తం పది కంట్రీస్ ఉంటాయి కదా ఆ పదిలో మనకి ఒక ఏడు వస్తాయి మూడు రావు కంబోడియా మయన్మార్ లావోస్ రావు మనము ఈ సీఎం కేసీఆర్ ఇన్ఫాక్ట్ బీపీఎల్ వర్గానికి సిమ్ కార్డ్ ఇస్తే సెల్ అంటే టీవీ ఇచ్చిండు మన పది కంట్రీస్లలో కంబోడియా లేదు మయన్మార్ లేదు లావోస్ లేదు మిగతా ఏడు కంట్రీస్ మనకి బ్రునాయ్ ఫిలిప్పీన్స్ సింగపూర్ ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ వియట్నామ్ ఉన్నవి సో సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ అయిపోయినాయి ఇంకా మూడు కంట్రీస్ ఏంటి మన దక్షిణ కొరియా వస్తుంది ఫిజీ వస్తుంది అండ్ న్యూజిలాండ్ వస్తుంది సో ఫోర్టీన్ కంట్రీస్ మనకి అనేవి ఐపీఎఫ్లో మెంబర్షిప్ తీసుకున్నాయి అవి ఎగ్జామ్లో వస్తుంది ట్వంటీ మెంబర్షిప్ కంట్రీస్ ఏంటి ఐపీఎఫ్ అని చెప్పేసి వస్తుంది బికాస్ అది కొత్తగా ఉంది కాబట్టి ఎస్సిఓ మెంబర్ స్టేట్స్ అని చెప్పేసి వస్తుంది బికాస్ ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ నాట్ మెంబర్షిప్ ఐజాన్ టుడే బెలారస్ కూడా కాదు రిపోర్ట్ చూస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ప్లేస్ అమెరికా చైనా జపాన్ హాంకాంగ్ ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ఫ్రాన్స్ అధిగమించి ఐదవ ప్లేస్కి వచ్చింది ఒక దేశాన్ని అధిగమించి వచ్చిందంటే దేన్ని అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది ఇటీవల ఇండియా స్టాక్ మార్కెట్లో ఏ దేశాన్ని అధిగమించి ఐదో ప్లస్ ఆక్రమించింది ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ రిపోర్ట్స్ చూస్తే ఇంకా ఏమి లేవు బుక్స్ కూడా ఏమి లేవు అవార్డ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి ఇఫా అవార్డ్స్ అంటాము ఫస్ట్ సినిమా దృశ్యం టూ అని చెప్పేసి హృతిక్ రోషన్కి వచ్చింది బెస్ట్ యాక్టర్ యాక్ట్రెస్ మన అలియా బయటకు వచ్చింది బలగామికి అవార్డ్స్ రాలేదు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది కమల్ హాసన్కి వచ్చింది గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డు అనేది రాష్ట్రీయ ఇష్పాత్ నిఘా లిమిటెడ్కి వచ్చింది స్పోర్ట్స్ లోపల ఏమి లేవు ప్లేసెస్ న్యూస్ అని చెప్పేసి ఏమీ లేవు అపాయింట్మెంట్ కూడా ఏమీ లేవు పర్సన్స్ న్యూస్ అనేది కమీ రేటా ట్వంటీ ఎయిత్ టైం ఎవరెస్ట్ ఎక్కిండు అత్యధిక సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎవరెస్ట్ నైన్టీన్ సెవెన్ సెవెంటీ త్రీలో ఎక్కింది కాబట్టి ఫస్ట్ టైం ఫిఫ్టీ త్రీలో కాబట్టి సెవెంటీ ఇయర్స్ పూర్తి అయిపోయింది మే ట్వంటీ నైన్త్ ఎవరెస్ట్ డే అని చెప్పేసి మనం జరుపుకుంటున్నాం నెక్స్ట్ చమన్ లాల్ అని చెప్పేసి ఇంగ్లాండ్ లోపల బర్మింగ్హమ్ ఉంది కదా ఆ నగరానికి మేయర్గా ఫస్ట్ టైం ఒక బ్రిటిష్ ఇండియన్ వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు నెక్స్ట్ డేస్ అయిపోయింది సో తెలంగాణ అంశాలు నేను కొంచెం అక్కడక్కడ ఇరికిచ్చి రాసిన వై బికాస్ నేను బైండింగ్ చేసిన అయితే ఎక్స్ట్రా పేజ్ ఏం పెట్టలేదు తెలంగాణ అంశాలకు మొన్న బైండింగ్ చేసినాయి కాబట్టి సో రెండు రోజులు కరెంట్ అఫేర్స్ నేను ఇరికిచ్చి రాసిన అంటే అర్థమవుతుంది గిట్లా పక్కము రాసిన ప్లేస్ ఉంటే డబ్బ కూడా రాసేసిన సో అందులో ఫస్ట్ చూస్తే ఈ పిఎం స్వనిధి అని చెప్పేసి త్రీ ఇయర్స్ అయిపోతుంది స్కీమ్ వచ్చేసి స్వనిధి అంటే మనం డిస్కస్ చేసినాము తెలంగాణ నుంచి ఇద్దరు ఆ వ్యక్తులకి పిలుపు వచ్చింది సో వాళ్ళు ఎవరు అంటే కృష్ణ చైతన్య అని చెప్పి శివకుమార్ అని చెప్పేసి ఉన్నాడు ఒకసారి చూసుకుంటది కొత్త గబ్బిళల జాతిని మన తెలంగాణ వాళ్ళు కనుగొన్నారు సో భార్గవి ప్లస్ ఆదిత్య అని చెప్పేసి వాళ్ళని గబ్బిలం ఫ్యామిలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం తర్వాత ఈ మానుకోట లోపల ముప్పై రెండు అడుగుల హనుమాన్ విగ్రహాన్ని సారీ అమరవీరుల విగ్రహాన్ని మనం దీన్ని సూపాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోనరామ్ దీన్ని లాంచ్ చేస్తాడు ఇక్కడ మానకొండ లోపల మహబూబాద్ డిస్టిక్ లోపల తెలంగాణ అనేది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అంటే అందరికీ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలి కదా వంద శాతం కల్పించింది అట సో ఇది ఒకటి రికార్డ్ సృష్టించింది గొంగలి ఉంది మనది గొంగలి అని చెప్పేసి ఇన్ఫాక్ట్ ఈ దక్కన్ జాతి గొర్రె అనేది వెరీ ఫేమస్ ఉంది కదా దాంతో ఈ అహ్మదాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు రైతులకి బూట్లు కుట్టిస్తున్నారట అది మనకి వార్తల్లో ఉంది తర్వాత తెలంగాణ ఇంతే అండి ఇక ఎస్ ఇవి థర్టీ థర్టీ ఫాస్ట్ ఎందుకు చెప్పింది అంటే వై వికాస్ మనకి ప్రజెంట్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం అయితే అవసరం లేదు గ్రూప్ ఫోర్ వాళ్ళు మాత్రం ఒకసారి చూసుకోండి రేపటి నుంచి కరెంట్ అఫేర్స్ క్లిప్స్ కాదు కదా ఇంకేం సెండ్ చేయబడదు ఏదైతే మనకు మోడర్న్ ఇండియా హిస్టరీ ఉందో నేను ఈ త్రీ ఫోర్ డేస్లో మిగిలినవి అన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఇండియా హిస్టరీ పూర్తి కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్